हेलो फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नैन मी श्रावणी। मैं किचन कम्म कम्मनी मेत्तनी पकोड़ी स्टेट स्टाइल विधा चूप्चोनि। इलाे मेत्तनी पकोड़ी चला अंत चाल बहुत अलागे पकोड़ी की आई अब्जर्व चेयक टिप्स तो सह चूपोना। वीडियो ने स्किप कंप्लीट चूसी इला ओसारी इंट्रो ट्रई चे चूँ टेस्ट अने चाल बहुत का पकोड़ी की आई अब्जर्व चुस्क उ अलागे पकोड़ी चेयड़ानी टाइम पड़ा जस्ट पद निमशा वेड़वेगा रेडी आई। मरी बंद चेसे मेतनी पकोड़ी इंटी एला प्रिपेर चेलो आ प्रासेस चूसद। ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు వరకు ఉల్లిపాయలు తీసుకొని కొంచెం మ్యాష్ చేసినట్టుగా ఇలా చేయండి। ఇలా చేయడం వలన ఉల్లిపాయ అనేది కొంచెం విడివిడిగా అవుతుంది। ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇలా చిన్నగా తరిగిన అల్లం ముక్కల్ని, రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకుని, ఒక రెంబ కరివేపాకును ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోండి। ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వాముని కొంచెం క్రష్ చేసి తీసుకుందాం। ఇందులో ఇలా వాము వేయడం వలన పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే ఇవి తిన్నాక హెవీగా అనిపించకుండా త్వరగా డైజెస్ట్ అవుతాయి। ఇందులోనే మంచి కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పుని తీసుకుందాం। ఇందులోనే అర టీ స్పూన్ కారం। మీకు పకోడీ అనేది yellow yellow గా కనబడాలంటే ఇలా కారం వేయకుండా మొత్తం పచ్చిమిర్చితోనైనా చేయొచ్చు। ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకుందాం। ఇక్కడ నేను ఒక కప్పు ఉల్లిపాయలకు ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను। అలాగే ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల బియ్యపిండిని తీసుకుందాం। మనం ఓన్లీ శనగపిండితో చేసే దానికంటే కూడా ఇలా కొంచెం బియ్యపిండిని వేస్తే టేస్ట్ అయినా టెక్చర్ అయినా చాలా బాగుంటాయి। ఇలా తీసుకున్న వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్స్ చేసుకుందాం। అలాగే మరొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పిండి అనేది మనం గట్టిగా కలిపాం అనుకోండి పకోడీ లోపల అనేది కొంచెం ముద్దల పిండిపిటిగా అనిపిస్తుంది। అదే మనం పిండి పలచగా కలిపితే పకోడీకి ఆయిల్ అనేది చాలా పడుతుంది। కాబట్టి పకోడీకి పిండి అనేది కరెక్ట్ గా కలిపి తీసుకోవాలి। చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా ఉండాలి। మనం పకోడీ వేసేటప్పుడు ఇలా డ్రాప్ అయ్యేలా ఉంటే సరిపోతుంది। అలాగే ఇందులోకి మరొక మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వంట సోడాను తీసుకొని మిక్స్ చేసుకుందాం। అయితే మనం ఈ పిండి కలపడానికి 1 కప్పు శనగపిండి అలాగే 2 టీ స్పూన్ల బియ్యపిండికి 1 కప్పుకి కొంచెం తక్కువ వాటర్ అనేవి పట్టాయి। మెయిన్ గా వాటర్ ఇంత యాడ్ చేయాలని కాదు కానీ అంటే ఒక్కో పిండి గుణాన్ని బట్టి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది। కాబట్టి వీడియోలో చూస్తున్నట్టుగా పిండిని ఇలా కలిపి తీసుకోండి। ఇప్పుడు మనం పిండిని ఎలా కలిపామో చూసారు కదా। ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకొని బాగా వేడి చేయండి। ఇక్కడ నేను పకోడీని ఫ్రై చేసే ముందుగా కొంచెం కరివేపాకుని అలాగే రెండు గాడ్లు పెట్టిన పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసి తీసుకుంటున్నాను। మీరు కావాలంటే వీటిని చివర్లోనైనా ఫ్రై చేయొచ్చండి। నేను ముందుగానే ఇలా ఫ్రై చేసి తీసుకుంటున్నాను। ఇప్పుడు ఇందులోకి మనం కలిపిన పిండిని పకోడీ వేసినట్టుగా ఇలా డ్రాప్ చేస్తూ యాడ్ చేయండి। మీకు పకోడీ మంచిగా రౌండ్ గా రావాలంటే బజ్జిల్లా వేసైనా చేసుకోవచ్చు, లేదా పకోడీలా ఉండాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా చేస్తే సరిపోతుంది। ఇలా తీసుకున్న పకోడీని మనం వెంటనే కలిపితే పిండి అనేది గరిటకి అతకపోతుంది। కాబట్టి 1-2 నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేస్తూ పకోడీని ఫ్రై చేసుకుందాం। అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా మరీ ఎక్కువగా కాకుండా ఇవి బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవుతున్నాయి అనేటప్పుడే మనం ఆయిల్ నుండి తీసుకోవాలి। ఇన్ కేస్ మెత్తని పకోడీ కదా అని తొందరగా తీసుకుంటే లోపల పిండిగా పచ్చిపచ్చిగా ఉంటుంది। కాబట్టి ఇవి ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతుంది అనేటప్పుడు తీసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తాయి। ఇలా జాలిగంటలోకి తీసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేస్తే వీటికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అనేది అడిచిపోతుంది। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇలాగే మిగతా పకోడీని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే। ఇలా చాలా ఈజీగా తక్కువ టైం లోనే స్నాక్స్ కా అయినా లేదా లంచ్ లోకి సైడ్ డిష్ లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ప్రస్తుతం వానాకాలం కాబట్టి అలా వర్షం పడుతున్నప్పుడు ఇలా క్విక్ గా చేసుకొని వేడివేడిగా తింటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేయొచ్చు।
సో ఫ్రెండ్స్ టుడే చెప్పుకున్న ఈ మెత్తని పకోడీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.